మహానటి మూవీ సూపర్ సక్సెస్ తో దర్శకుడు నాగ్ అశ్విన్ పేరు మారుమ్రోగిపోవడంతో అతన్ని తన ఇంటికి పిలిచి సత్కరించిన చిరంజీవి మంచి కథ తీసుకుని వస్తే అతడి మూవీలో నటిస్తాను అంటూ ఓపెన్ గానే చెప్పాడు. ఈ సంఘటన జరిగి 2 సంవత్సరాలు అవుతున్నా ఇంకా నాగ్ అశ్విన్ చిరంజీవితో సినిమా తీసే విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. చిరంజీవి ఇచ్చిన ప్రోత్సాహంతో నాగ్ అశ్విన్ చిరంజీవి బ్లాక్ బస్టర్ జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీకి సీక్వెల్ చేయాలని నాగ్ అశ్విన్ దాదాపు 8 రకాల కథలను చిరంజీవికి వినిపించినట్లు తెలుస్తోంది. అయితే ఈ 8 రకాల స్టోరీ వెర్షన్స్ ని విన్న చిరంజీవి ప్రతి కథలోనూ ఏదో ఒక మార్పు చెప్పడంతో నాగ్ అశ్విన్ విసిగిపోయినట్లు టాక్. దీంతో అసలు చిరంజీవి తాను అన్నమాట ప్రకారం తనతో సినిమా చేస్తాడా లేదా అన్న విషయంపై నాగ్ అశ్విన్ కే క్లారిటీ లేదు అని అంటున్నారు. వాస్తవానికి చిరంజీవి ఈ ఏడాది కొరటాలతో సినిమా చేసిన తర్వాత వచ్చే ఏడాది తాను చేయబోయే సినిమాకు సంబంధించి నాగ్ అశ్విన్ లైన్ లో పెట్టాడు. అయితే ఓ యంగ్ డైరెక్టర్ ను నమ్ముకుని తనకెంతో పేరు తీసుకువచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి ప్రాజెక్టులోకి వెళ్లడం కంటే ఎవరైనా చెయ్యి తిరిగిన ప్రముఖ దర్శకుడితో వచ్చే సంవత్సరం సినిమా చేస్తే బాగుంటుంది అని చిరంజీవి సన్నిహితులు ఆయనకు సలహాలు ఇచ్చినట్లు టాక్. దీంతో నాగ్ అశ్విన్ పెండింగ్ లో పడ్డాడు అని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ యంగ్ డైరెక్టర్ చిరంజీవికి మరికొన్ని కథలు వినిపిస్తాడా లేకుంటే తాను మరొక హీరోతో సినిమాను చేసుకుంటాడా అంటూ కొందరు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ జోష్ రవి. నా పేరు హర్షిణి. నమస్తే అండి, నా పేరు భద్రం. ఫర్ ఆల్ ఫిల్మ్ రిలేటెడ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డాట్ ఎంటర్టైన్మెంట్.